మిమ్మల్ని చూస్తే కొంచెం అంటే జమున గారి డాటర్ ఓకే కానీ మీకు యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక డిఫరెంట్ వేలో ఉంటారని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు బట్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మీరు ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు మీరు పెట్టుకునే బొట్టు కావచ్చు మీ డ్రెస్సింగ్ కావచ్చు హెయిర్ స్టైల్ కావచ్చు అంటే ఇలా ఎందుకు చేంజ్ అవడం జరిగింది అంటే ఏదైనా ఒక అడాప్ట్ చేసుకున్నారా బికాజ్ ఏదైనా రీజన్ ఉందా ఇట్లా ఉండడానికి అంటే మెయిన్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ సో ఐ బిలీవ్ ఇన్ కాన్స్టెంట్లీ ఇవాల్వింగ్ యాజ్ అ పర్సన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కాన్స్టెంట్గా ఇవాల్వ్ అవుతూనే ఉంటారు ఇప్పుడు దానికి ఒక మాట చెప్తాను మనం 6 మంత్స్ బ్యాక్ ఎలా ఉన్నా మనం ఇవాళ అలా లేము ఐ థింక్ కోవిడ్ వచ్చే ముందు మన ప్రవర్తన మన యాటిట్యూడ్ మనం వేరే వాళ్ళ వైపు ఉన్న బిహేవియర్ కానివ్వండి లేకపోతే అప్రిషియేషన్ టువర్డ్స్ లైఫ్ కానివ్వండి ఆ 4 మంత్స్లో మన అందరు ట్రాన్స్ఫార్మ్ అయిపోయాం సో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కాన్స్టెంట్గా ఇవాల్వ్ అవుతూనే ఉంటాం అంటే ఈదర్ బికాస్ ఆఫ్ అవర్ ఎన్వైరన్మెంట్ లేకపోతే ఇన్ లోపల నుంచి టు బీ అ బెటర్ హ్యూమన్ బీయింగ్ వీ వాంట్ టు చేంజ్ సో దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై కాన్స్టెంట్ చేంజ్ సో ఐఎమ్ ఆల్వేస్ ఇవాల్వింగ్ అంటే మనం ఎప్పుడైతే ఇవాల్వ్ అవుతామో కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త ఆలోచనలు ఎప్పుడు వస్తాయో మనం ఇంకా క్రియేటివ్గా పెరగలుగుతాం సో దట్స్ ద రీజన్ ఐ బిలీవ్ ఐఎమ్ ఆల్వేస్ ఇవాల్వింగ్ లైక్ దిస్ సో ఎవరైనా అడిగారా శ్రవంతి గారు అంటే మీ డ్రెస్సింగ్ కావచ్చు మీ హెయిర్ స్టైల్ కావచ్చు బొట్టు గురించి కానీ ఎవరైనా మిమ్మల్ని ఎందుకు నువ్వు ఇట్లా ఉన్నా మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా అడిగారా ఫ్యామిలీ మెంబర్స్ అంటే యాక్చువల్గా ఎవరు ఏమనలేదు పర్టికులర్గా మా అమ్మగారికి ఒక పెద్ద బొట్టు అసలు నచ్చదు ఏంటి ఇంత పెద్దగా ఉంది నీ బొట్టు అని సో స్టార్టింగ్లో అమ్మ అనుకునేది ఏంటి ఇంత పెద్దగా చిన్నగా పెట్టుకోవచ్చు కదా కానీ అమ్మగారికి ఎప్పుడు ఊషా తూపు గారు గుర్తొచ్చేవారు నా బొట్టు చూసిన వెంటనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటారు కానీ మీ బొట్టే పెద్దగా ఉంది ఆవిడ బొట్టు కంటే అదే నాకు అదే అనిపిస్తుంది కొంచెం అంటే ఇది మొత్తం ఇలా ఉండాలంటే మీదేనా మీ థాట్ నా థాట్ అంటే యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది నా బొట్టు ఇలా అవ్వడానికి వెనకాల సో చిన్నప్పుడు అమ్మ చాలా ఏమంటారు పద్ధతిగా మడి కట్టుకొని పూజ చేసే ఆ విధంగా పెంచారనమాట సో ఆమె ఎంత బిజీగా ఉన్నా ఎంత షూటింగ్ వెళ్ళినా ఎంత టైర్డ్ అయినా ఎంత ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినా ఇంటికి వచ్చిన వెంటనే పండగ ఉందంటే కాళ్ళకు పసుపు రాసుకొని పట్టు పావుడ వేసుకొని చక్కగా అంత అలంకారం చేసుకొని చిన్న బొట్టు పెట్టి పూజ చేపించేవారు సో అలా కొంచెం స్కూల్కి వచ్చేసరికి వాళ్ళ స్కూల్లో చాలామంది స్కూల్స్లో నో బొట్టూస్ నో ఇవన్నీ సో అదంతా పోయిందనమాట సో కేవలం అంటే కొంచెం ఎథ్నిక్ వేర్ వేసుకున్నప్పుడు ఇప్పుడు అందరూ వేసుకుంటారు కదా ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టిక్కర్స్ వేసుకోవడం స్టార్ట్ చేశారు అంటే జస్ట్ మ్యాచ్ ది అటైర్ అనమాట సో మధ్యన అయితే నేను మొత్తం అంటే ఇండియన్ అటైర్ చాలా తక్కువ వేసుకుంటున్నాను కాబట్టి అసలు బొట్టే పెట్టుకునేదాన్ని కాదు ఇట్ డజన్ గో విత్ లాజిస్టిక్స్ అని ఈ జాగో స్త్రీ అని ఒక సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ చేశాను నేను ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ సో ఆ ఎగ్జిబిషన్ అంటే ఇట్ వాజ్ లైక్ అ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎగ్జిబిషన్ అంటే నాకే కాదు కానీ ఆ ఎగ్జిబిషన్కి వచ్చిన మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటే నాట్ జస్ట్ విమెన్ ఈవెన్ మెన్ అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట వాళ్ళకి ఆ పెయింటింగ్స్ చూసి సో బేసిక్లీ ఒక స్త్రీ ఫ్రమ్ ద టైమ్ ఆ ఫీమేల్ ఇస్ కన్సీవ్డ్ ఇన్ ద వూమ్ సో చివరి దశ వరకు ఒక స్త్రీ పడే బాధలు ఏంటి సో దాంట్లో మీడియా నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ప్రతి రియల్ లైఫ్ సంఘటన పిక్ చేశాను అంటే ఒక యాసిడ్ విక్టిమ్ ఆ కేసు ఏమైంది ఆ కేసు స్టడీ చేసి ఒక డౌరీ కేసు అనుకోండి ఆ కేసు స్టడీ చేసి ఏదైనా ఒక మొలెస్టేషన్ కానివ్వండి ప్రతి ఒక్కటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అంటే ప్రజలకి తెలిసిన ఇన్సిడెంట్స్ని నేను క్యాన్వాస్ రూపంలో పెట్టాను సో ఆ పెయింటింగ్స్ అన్నీ చేసేసరికి అంటే కొంతవరకు నా పర్సనల్ స్ట్రగుల్స్ కూడా ఆ వర్క్స్లో ఉన్నాయి సో ఎప్పుడైతే ఆ ఎగ్జిబిషన్ చేశానో ఆ క్యాన్వాసెస్ అన్నీ గోడ మీద పెట్టి అనుకున్నాను అంతే ఇంత నెగిటివిటీ ఉంది ప్రపంచంలో అంటే కేవలం మన దేశంలోనే కాదు ఇది ప్రపంచ స్థాయిలో జరిగే ప్రాబ్లం ఇది విమెన్స్ ఇష్యూ సో ఎట్లా దీన్ని ఒక పాజిటివ్ నోట్గా ఎట్లా ఎండ్ చేయాలి అని ఆలోచిస్తున్నా సరే అని ఒక అమ్మవారి పెయింటింగ్ వేసాను కాళీ అమ్మవారి పెయింటింగ్ సో ఎక్కువ నేను సెమీ అబ్స్ట్రాక్ట్స్ చేసేదాన్ని ఆ రోజుల్లో ఎప్పుడైతే ఆ కాళీ అమ్మవారి పెయింటింగ్ చేశానో పెద్ద రెడ్ బొట్టు పెట్టాను ఆ అమ్మవారికి సో అనిపించింది ప్రతి ఒక్క లేడీలో ఆ శక్తి ఉంది ఆ అమ్మవారి చైతన్యం ఉంది అది మనం బయటకు తీసుకురావాలి సో అప్పుడే మనం ఈ నేరాలన్నింటినీ ఆపగలుగుతాము మనం ఏదైనా సాధించగలుగుతాం పాజిటివిటీ తీసుకురావాలి అంటే అంత నెగిటివ్ వైబ్స్ చూపించాక పాజిటివ్నెస్ రావాలి కదా అంటే ఒక ధైర్యం తీసుకురావాలి విమెన్లో అని ఆ పెయింటింగ్ చేశాను సో అనుకోకుండా ఆ రోజు శుక్రవారం అయ్యుండి అమ్మగారు పూజ చేశారు పూజ చేసి పరిగెడుతున్నానమాట నేను
కార్ నుంచి పిలిచి దింపి వచ్చి బొట్టు పెట్టుకో, హారతి తీసుకో, లేట్ అవుతుంది అమ్మ అంటే లేదు రాని తొందర తొందరగా ఇట్ల బొట్టు పెట్టేసుకున్నా. అనుకోకుండా పెద్ద బొట్టు అయిపోయింది అది. సో ఆ రోజు ఒక మీడియా ఛానల్ వాళ్ళు వచ్చారనమాట ఇంటర్వ్యూకి, మేడం మీ బొట్టు చూస్తుంటే ఈ అమ్మవారి పెయింటింగ్ లాగే ఉంది, కొంచెం పక్కన నించోండి ఫోటో తీస్తాను. అది వాళ్ళు పబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఎవరైతే ఈ ఆర్ట్ ఫాలో అవుతున్నారో, నా సపోర్ట్ చేసేవాళ్ళు, నా ఆర్ట్ లవర్స్ వాళ్ళందరూ చూసి ఆ అమ్మవారిలో ఉన్న ఆ పాజిటివిటీ, ఆ ఫోటో మీ పక్కన నించుంటే మీలో కనిపిస్తుంది అంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంది ఆ ఫోటో అని అన్నారు. అప్పటి నుంచి నేను ఈ విధంగా పెట్టుకుంటున్నా. అంటే మీరు వేసే ప్రతి ఒక్క ఆర్ట్లో కూడా ఒక రెడ్ కలర్ బొట్టులాగా ఆర్ట్లో పెట్టేస్తారంట, బికాజ్ అది సంబంధమే ఉండదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ పెయింటింగ్ చూసినట్లయితే ఈ పెయింటింగ్ మొత్తంలో పైన రెడ్ కలర్ డాట్ కనిపిస్తుంది, దానికి రీజన్ ఉందా? ఎస్ అండి, ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో నేను ఎక్కువ విమెన్ స్ట్రగుల్స్ గురించి ఆర్ట్ చేసేదాన్ని. సో ఆ విమెన్ పడే ప్రాబ్లమ్స్ నుంచి ఎంత ధైర్యంగా తను మళ్ళా ఇమర్జ్ అవుతుందో, అంటే ఎంత కిందకు లాగేసినా తను మళ్ళా తన కాళ్ళ మీద నిలబడి ఒక సక్సెస్ఫుల్ లేడీ లాగా ఎప్పుడైతే మళ్ళా రీబర్త్ అవుతుందో అప్పుడు ఆ సక్సెస్ గుర్తు బొట్టు పెట్టాను అనమాట. సో అందుకని మీరు అంటే దానిలో కూడా ఒక పెయింట్లో కూడా మోటివేట్ చేసే విధంగా ఎక్కువ సింబాలిజం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకోసం సింబాలిక్గా ఒక బొట్టు పెట్టేదాన్ని క్యాన్వసెస్ మీద. మిమ్మల్ని నేను ఇంతకుముందు కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా చూశాను మీడియాలో, ఎప్పుడంటే కాస్టింగ్ కౌచ్ అన్న ఒక వర్డ్ వచ్చినప్పుడు వాటి గురించి ఎవరు మాట్లాడతారు అని అన్ని ఛానల్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు మీరు కూడా అందులో ఇన్వాల్వ్ అవడం జరిగింది. కొంతమంది ఏంటంటే మనకెందుకులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు, బట్ మీరు మాత్రం అలా తీసుకోకుండా మీరు మీడియా కొంత దూరంగా ఉన్నారు, సినిమాలకు దూరంగా ఉన్నారు, మీడియాకు దూరంగా ఉన్నారు, కానీ ఈ కాస్టింగ్ కౌచ్ అన్న ఒక వర్డ్ వచ్చినప్పుడు మీరు స్క్రీన్లోకి వచ్చారు, మీ వర్షన్ మీరు వినిపించారు. సో ఇప్పటికీ కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు కాస్టింగ్ కౌచ్ వల్ల జరుగుతుంది అని చెప్పి. సో ఏం చెప్పాలనుకుంటారు అసలు మీరు కాస్టింగ్ గురించి చెప్పాలండి? కాస్టింగ్ కౌచ్ అన్నది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇట్స్ మోర్ ఓపెన్. సో బిహైండ్ క్లోజ్ డోర్స్ జరిగేది దీని ముందర. సో ఎలా అంటే ఇట్స్ అ వెరీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. సో అంటే ఒక అంటే కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీయే కాకుండా కుక్ మోడలింగ్ ఇండస్ట్రీ తీసుకోండి, సో ఏమైతే గ్లామర్ ఇండస్ట్రీస్లో ఉన్నారో, సో ఎలా దే టేక్ అడ్వాంటేజెస్ ఆఫ్ యంగ్ గర్ల్స్ ఇస్ వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండదు, ఏదో సాధించాలి, మనం కూడా ఆ తెర మీద కనిపించాలి, ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే వాళ్ళకు ఒక గాడ్ ఫాదర్ లాగా, ఎప్పుడైతే వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదో వాళ్ళని ఈజీగా టార్గెట్ చేస్తారనమాట. సో వీళ్ళు కూడా ఏంటంటే ఆప్షన్ లేకుండా ది గివ్ ఇన్ అనమాట, ఎందుకంటే భయం. సో కేవలం కాస్టింగ్ కౌచ్ కాకుండా వేరే ఇండస్ట్రీలో కూడా చూడండి, అలాంటివి జరుగుతుంటే కొన్ని జాబ్స్లో కూడండి, మీకు ప్రమోషన్ కావాలంటే యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద కౌచ్ అని అంటారు. ఒకప్పుడు ఒక చోటే ఉండేది, ఇప్పుడు అన్ని చోట్ల కౌచ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ సో ఓపెన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద మోడలింగ్ ఇండస్ట్రీ అండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఎప్పుడైతే ఒక అమ్మాయి షీ కెన్ పుట్ హర్ ఫుట్ డౌన్ అండ్ సే నో, మీరు కాకపోతే నేను వేరే బ్యానర్లో పనిచేస్తాను, ఈ బ్యానర్ కాకపోతే నేను ఇంకో బ్యానర్ ఎందుకుంటా, ఇవన్నీ కాకపోతే నేను ఇంకో ప్రొఫెషన్ ఎందుకుంటాను అని ధైర్యంగా ఒక అమ్మాయి ఎప్పుడైతే గట్టిగా మాట్లాడగలుగుతుందో స్లోలీ దిస్ కాస్టింగ్ కౌచ్ సిస్టమ్ విల్ కమ్ డౌన్. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ పవర్లెస్ ఫీలింగ్ వస్తుందో ఈ సిస్టమే ఆగిపోతుంది. ఈ కాస్టింగ్ కౌచ్ అప్పటి నుంచి ఉంది మనందరికీ తెలుసు, అంటే విందులో సస్టైన్ అవ్వాలంటే ఎలా ఉండాలనేది ఒక యాక్టర్ మైండ్కి అది ఒక క్వశ్చన్ లాగా తీసుకుంటారు, వాళ్ళకి నచ్చితే సస్టైన్ అవుతారు లేదంటే లేదు. ఇప్పుడు అమ్మగారు చేసినప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడైనా అమ్మగారు ఇలాంటి సంబంధించిన ఇష్యూస్కి ఏమైనా డిస్టర్బ్ అయ్యాను మీతో షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఒక చాలా ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తానండి, ఇదైతే జమున గారు ఇంకా బాగా వర్ణిస్తారు మీకు. కానీ అమ్మ చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చేవారు. సో తాతగారు అమ్మమ్మ చాలా చాలా స్ట్రిక్ట్ అనమాట, అంటే ఎవరు పక్కింటికి వెళ్ళి ఆడుకోవాలన్నా చాలా స్ట్రిక్ట్ అమ్మమ్మ అనేవారంట. నీకేం కావాలో జమున చెప్పు, ఇంట్లో తెప్పిస్తా, ఇంట్లో కూర్చొని ఆడుకో, ఎవరింటికి వెళ్ళకూడదు, అంత స్ట్రిక్ట్గా పెంచారనమాట. సో అమ్మమ్మ ఏమో బుర్రకథ హరికథ చెప్పేవారు. సో అప్పుడు బ్రిటిషర్స్ గురించి, క్విట్ ఇండియా మూమెంట్ గురించి ప్రచారాలు చేసేవాళ్ళు. సో అమ్మ కూడా వెళ్ళి తన స్కూల్లో చిన్న చిన్న డ్రామాలు, స్కిట్స్ అన్ని చేసేవారు. సో అక్కడ అమ్మని ఫిల్మ్ ఆఫర్ వచ్చింది. సో ఫస్ట్ టైం అమ్మగారికి ఫిల్మ్ ఆఫర్ వచ్చి ఎవరో వచ్చి ఇలా ఇంటికి వచ్చి ఆఫర్ ఇస్తే ఆ రోజుల్లో మైండ్ సెట్ ఎలా ఉండిందంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా నీచంగా చూసేవాళ్ళు కన్జర్వేటివ్ ఫ్యామిలీస్. ఏంటి
నా కూతుర్ని ఫిల్మ్లో జాయిన్ అవ్వమంటారు, కొడతాను వెళ్తావా లేదని చిప్పుడు కట్టెత్తిందంట మా అమ్మమ్మ. ఆ కోపం వెళ్ళి ఇంటి బయట వాళ్ళని తోసేసి తలిపేసేసి చాలా కోపం వచ్చిందంట. తర్వాత కొంతమంది వచ్చి కన్విన్స్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా కాదు, ప్రతి చోట ఇలా జరగదు, ఎక్కడో వన్ ఆర్ టూ ఆడ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి, ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్. సో ఎవరో ఒకళ్ళ గురించి ఇద్దరు గురించి మొత్తం ప్రొఫెషన్ని యూ కాంట్ పుల్ ఇట్ డౌన్ అని అమ్మమ్మని తాతగారిని కన్విన్స్ చేసి అప్పుడు అమ్మ మూవీ ఎంటర్ అయింది. సో మూవీలో అమ్మ యాక్టింగ్కి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరీ అమ్మమ్మ లేకపోతే తాతగారు వెళ్ళేవారట. అప్పట్లో అయితే జమునగర్ అయితే ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. ఎందుకు చెప్తాను, ఎందుకంటే అమ్మ ఏ కాన్ఫిడెన్స్తో తను క్యారీ చేసుకుంటారు, ఎక్కడ ఎక్స్ట్రా మాట్లాడరు, చాలా రిజర్వ్డ్గా ఉంటారు. సో ఇది ఒక ఇన్స్పిరేషన్గా ప్రతి ఉమెన్ తీసుకోవాలండి. ప్రతి ఉమెన్ అంటే నేర్చుకునేది చాలా ఉంది అమ్మగారి దగ్గర. సో ఎవరు కానీ అమ్మగారితో పాటు లైన్ క్రాస్ చేయడానికి ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. ఎందుకు, ఆ కాన్ఫిడెన్స్, తను తన క్యారీ చేసుకునే విధం. సో ఒక హడలు కదండి ఇప్పుడు కూడా. అవును, తన పొటెన్షియాలిటీ మాట్లాడుకుంటే మనం సరిపోము. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో అదే మెయింటెనెన్స్, శారీస్ కావచ్చు, వే ఆఫ్ మాట తీరు కావచ్చు, ఎవరిన ఒక క్వశ్చన్ అడిగినా కూడా ఆమె భయపడరు, ఉన్నది ఉన్నట్టు ఫేస్ మీద ఎగ్జాక్ట్ గా చెప్తారు. అదే క్వాలిటీ నాకు వచ్చింది. సో నేనే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను, ఎలా ఎవరితో ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేస్తాను. సో యూనో ఆ విధంగా నేను వెరీ లక్కీగా జమున గారి రక్తం ఇక్కడ ఉంది అని.